పట్టణము, మెదక్ మండల్, అదేవిధంగా హవేలీ, గన్పూర్ మూడు మండలాలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ 74 మందికి 21,500 రూపాయల విలువ చెక్లను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా చాలామంది కూడా నిరుపేదలందరూ కూడా అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించడం జరుగుతూ ఉంది. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. వాళ్లకు పద్మాదేవి గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఎవ్రీ మంత్ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 200 నుంచి 300 వరకు చెక్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ రెండు మండలాలు, ఒక టౌన్కి సంబంధించినటువంటి 74 మంది లబ్ధిదారులకు ఈరోజు చెక్లు ఇవ్వడం జరిగింది. కనుక నిజంగా ఇది సీఎం గారి యొక్క ఆలోచన ఏంటంటే, ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసి వాళ్ళ జబ్బు నయం చేసుకోవడం కొరకు చాలా ఉన్న ఆస్తులనే కానీ బంగారాలను కానీ అమ్ముకోవడము, అప్పులు కూడా చేయడం జరుగుతూ ఉండదు. కనుక వాళ్ళకు పొద్దుకు పొంపు సహాయం చేయాలనేటువంటి మంచి సంకల్పంతో సీఎం గారు చాలా మంచి కార్యక్రమాలు టెక్నిక్ చేయడం జరిగింది. కనుక నిరుపేదలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. దాదాపు ఇలాంటి వేలాది మందికి పద్మాదేవి గారి ఆధ్వర్యంలో ఈ గత 8 సంవత్సరాల నుంచి వేలాది మందికి కొన్ని కోట్ల రూపాయల సహాయం చేయడం జరిగింది. కానీ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సీఎం గారు చేయడం, దాన్ని పద్మాదేవి గారు అటవీ ప్రధానికి ఆయన కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసేసి వాళ్ళందరూ కూడా 365 రోజులు 24/7 ప్రకారంగా ఇలా పనిచేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఎప్పుడొచ్చినా ఏదొచ్చినా కూడా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా కూడా ఈ ఆఫీసులో ఇక్కడ సంప్రదించేసి వారికి తల్లినట్టు సహాయం పొందగలని చెప్పేసి ఇటువంటి మంచి కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నారు. కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా బాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కనుక వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించే విధంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా కూడా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.